హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశని. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే, మొన్న అయితే టైగర్ అయితే వ్యాక్సిన్ తీసుకెళ్ళాం కదండి హాస్పిటల్కి. అక్కడ ఏంటంటే, వ్యాక్సిన్ వేయించేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్నానం అయితే చేయిస్తాం. ఆ రోజు ఏంటంటే, స్నానం చేయించేటప్పుడు ఏంటంటే ఒక పెయిన్ అనేది తగిలింది అనమాట. మాకు కనిపించింది. కనిపిస్తే మేము అనుకున్నాం హాస్పిటల్ తీసుకెళ్లాం కదా, అంటే వేరే కుక్కలు పెట్టిన దగ్గరే కదా మన కుక్కను కూడా పెట్టి చేస్తారు, గబుకుని దాన్ని ఏదైనా అంటుకుందేమో అనుకున్నాం. ఒక 2 డేస్ పోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒకటే ఉంది కదా అని మనం అశ్రద్ధ చేస్తే ఇంకా ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి. చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా మరి సరిగా చూడరు, కేర్ చేయరు అనుకుంటారు, కానీ అలా అయితే ఏం కాదండి. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది చాలా బాగా చూస్తారు. ముందు మా బబ్లిని కూడా అలాగే చూసేవారు. అప్పుడు ఏంటంటే మొగతను ఉండేవారు అన్నమాట డాక్టర్ తను చూసేటప్పుడు. ఇప్పుడు టైగర్కి ఏంటంటే ఒక ఆడావిడ చూస్తున్నారు. ఆవిడైతే చాలా బాగా చూస్తున్నారండి. టైంకి అన్ని ఇస్తున్నారు. ఆవిడ ఇచ్చిన మందులు కూడా వెంటనే ఎఫెక్ట్ అనేది బాగానే ఉంటుంది వీటి మీద. సో ఆవిడైతే బాగానే చూసుకుంటున్నారు మా టైగర్కి. ఇప్పటికి 2 టైమ్స్ అయితే వ్యాక్సిన్ అయితే వేయించేసాం. ఆవిడైతే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే ఒక సోప్ అనేది ఇచ్చారు, అలాగే పౌడర్ కూడా ఇచ్చారు, అలాగే దీనికి ఏంటంటే కాల్షియంకి టానిక్ కూడా ఇచ్చారనమాట. ఇవి వాడండి, ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ ఖర్చు పెట్టవసరం లేదు, అవి వాడితే సరిపోతుంది అని చెప్పారు. సో దీనికైతే మేము ఏ సోప్ వాడుతున్నాం, పౌడర్ అనేది ఎలా వాడుతున్నాం అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఇవి వాడకముందు ఏంటంటే అప్పుడప్పుడు అయితే గోక్కునేది, ఇది వాడిన తర్వాత అయితే మాత్రం అసలు గోక్కడం అనేది లేదనమాట. ఇప్పుడు మేము వాడేది ఏంటనేది చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇదైతే సోప్ అనమాట, టికౌట్ సోప్. ఇది వాడిన తర్వాత దీనికి ఇచ్చింగ్ అనేది అస్సలు లేదు, బాగానే ఉంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా ఏం రావట్లేదండి ఈ సోప్కి. అలాగే దీంతోపాటు మనకి పౌడర్ అనేది ఇచ్చారు. ఈ పౌడర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే స్నానం చేసిన తర్వాత మొత్తం అంతా డ్రై అయిపోద్ది కదండి, డ్రై అయిపోయిన తర్వాత అది మొత్తం బాడీ అంతటికి కొంచెం మనం పౌడర్ ఎలా రాస్తాం అలాగే రాసేసి వదిలేయాలన్నమాట. చూడండి పౌడర్ కూడా, పాప్రాక్స్ పౌడర్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను పౌడర్. ఇదేంటంటే మాక్సిమం వీక్లీ 2 టైమ్స్ రాసామంటే దీనికి ఇచ్చింగ్ అనేది ఉండదు, అలాగే పెయిన్ అనేది కూడా మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి డాక్టర్ సజెషన్ మీద తీసుకున్నాం అండి. చాలామంది ఏంటంటే హెయిర్ ఫాల్ ఉందని చెప్పేసి అలాగే పెయిన్ పడుతున్నాయని చెప్పేసి మామూలుగా మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకుంటాం. మాక్సిమం అది కరెక్ట్ కాదండి. ఏదైనా మనం డాగ్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి డాక్టర్ సజెషన్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెడికల్ షాప్లో కన్నా. అలాగే ఇది టానిక్ అనమాట, మెడికల్ పెట్ లిక్విడ్. ఇదేంటంటే కాల్షియం బోన్స్కి, చూడండి బోన్స్ గట్టిగా ఉండడానికి, అలాగే బాడీ అనేది ఫిట్గా ఉండడానికి. మనం ఈ పౌడర్ అనేది దానికి ఇచ్చింగ్ అనేది ఆగిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా ఆ గోక్కోవడం కానీ లేదంటే చిన్న చిన్న పేలు కానీ కనిపించేటప్పుడు మళ్ళీ వాడుకోవచ్చండి. ఇది అనేది మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అప్పటి వరకు వాడుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం అయితే మనకి ఏమి ఉండదు. సోప్ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు, అలాగే మనకి పేలు అనేది పట్టదు కాబట్టి సపరేట్గా వేరే షాంపులు గట్రా వాడాల్సిన ప్రాబ్లం లేదు. ఇది కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే ఆఫ్టర్నూన్ పట్టమన్నారు. మనం అయితే రైస్లో కలిపిసైనా పెట్టచ్చు, లేదంటే లిక్విడ్ పరంగా అయినా డాక్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా టైగర్కి అయితే మేము వాడే ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. టైగర్ దానా దా, చూడండి మా టైగర్ హెల్త్ అయితే చాలా బాగుంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా హెల్త్ అనేది బాగానే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. చూడండి ఇప్పుడైతే ఇచ్చింగ్ కూడా లేదు, అలాగే హెయిర్ ఫాల్ కూడా లేదు. మీకు మా టైగర్ చూస్తే మీకు అర్థమవుతుంది, మేము ఫస్ట్ వీడియోలో పెట్టిన దానికి ఇప్పటికి దాని గ్రోత్ అనేది మీకు తెలుస్తుంది. అదైతే కరెక్ట్గా ఉండదండి, నా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటది అనమాట. మా అమ్మాయి మా అబ్బాయి ఎలాగైతే నాతో ఆడతారో అలాగే ఆడుతుంది, అసలు మాట వింటుంది కాదు. అలా నా వెనకాల తిరుగుతుంది, కిచెన్లో కూర్చుంటుంది, టైం అయితే మాత్రం ఫుడ్ పెట్టమని వచ్చేసి వెనకాల తిరుగుతూనే ఉంటుంది తోక ఊపుకొని. అలాగే చూడండి అసలు కదులుతుంది కాదు. ఎవరైనా అసలు డాగ్ అనేది ఇప్పేస్తే వెళ్ళిపోతుంటాయి బయటకో లేకపోతే ఎక్కడికో, కానీ నేను ఎక్కడుంటే నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చూడండి అలాగే పడుకొని ఉంటుంది, పాము ఉంటుంది, ఆడించమంటది లేకపోతే గాజులు ఇమ్మంటది ఆడుకోవడానికి. కానీ చాలా బాగుందండి మా టైగర్ అయితే, ఫ్రెండ్లీగా కలిసిపోయింది నాతో అయితే. నాకు టైం పాస్ అయితే అయిపోతుంది. మా ఇంట్లో మా అబ్బాయి అయితే ఇంకా పడుకుంటాడు, కానీ ఇదైతే పడుకోదు కూడా, దానికి నిద్ర వస్తావు కానీ పడుకొని మళ్ళీ వచ్చేస్తుంటుంది అనమాట నా దగ్గరికి. వచ్చేసి నా వెనకాల తిరుగుతుంది, ఏ పని చేస్తే పని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కదా టైగర్ కదా. నాకైతే మా టైగర్ అయితే చాలా 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 నచ్చిందండి. దీని బిహేవియర్ అయితే చాలా బాగుంది.
అలాగే మన టైగర్ ఏంటంటే మన ఛానల్లో మన టైగర్ వీడియోస్ అయితే చాలా వీడియోస్ చేసేయండి షార్ట్స్ రూపంలో అయితే మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి షార్ట్స్ అనే చూడండి యాక్టింగ్ అనేది చాలా బాగా చేసింది టైగర్ ఇది కుక్క మనిషి అనుకుంటారు ఎవరైనా చూసిన వాళ్ళు అయితే అలాగే దీనికి ట్రైన్ కూడా మా మా ఆయన ఇచ్చారనమాట ట్రైనింగ్ కూడా బాగానే తీసుకుంటుంది ఇంకా ప్రత్యేకించి వేరే దగ్గర తీసుకెళ్లాల్సిన ప్రాబ్లం లేకుండా మాట అనేది చాలా బాగా వింటుంది అనమాట మనం ఏ చెప్తే అది వింటుంది ముందు వీడియోస్ అయితే మీరు చూడలేదు కదా షార్ట్స్ అనేది చూడండి చాలా బాగుంటాయి ఫుల్ ఫన్ గా ఉంటాయి అనమాట వీడియోస్ అన్నీనా ఇంకా నెక్స్ట్ వచ్చే షార్ట్స్ కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను అవి కూడా డబుల్ రోల్ అయితే చేస్తుంది టైగర్ అవి కూడా కొంచెం చాలా ఫన్ గా ఉంటాయి వీడియోస్ అనేది చూసారు కదండి మా ల్యాబ్ కి అనేది ఏ సోప్ వాడుతున్నా ఏ పౌడర్ వాడుతున్నా ఎందుకు వాడుతున్నా అని చూపించాను కదా అవి ఏంటంటే ప్రతి ల్యాబ్ కి కూడా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే అది డాక్టర్ సజెషన్ మీద తీసుకున్నది ప్రతి ల్యాబ్ కి కూడా అది వాడచ్చు అన్నారు సో మీకు కూడా ఏమైనా పేలు ప్రాబ్లం గానీ దురద ప్రాబ్లం గానీ మీ కుక్కలకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అనేది వాడండి ఇది అనేది చాలా యూజ్ఫుల్ అనమాట బాగా ఉపయోగపడుతున్నాయి మాకైతే మేము వాడిన తర్వాతే వీడియో చేస్తున్నాం మేము వాళ్ళు చెప్పారని చెప్పి నేనైతే వీడియో చేయట్లేదు మేము వాడాం వాడిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అనేది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మన వీడియో సరైన ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you watching friends.